సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇంగ్లాండ్ పై వరుసగా టెస్ట్ టీ20 సిరీస్ లో గెలిచి మంచి ఊపులో ఉన్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ కు సన్నద్ధమవుతోంది. ఇంగ్లాండ్ తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం పూణేలో అడుగుపెట్టింది. ఈ నెల 23, 26, 28 తేదీల్లో ముంబై క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ప్రేక్షకులు లేకుండా 3 వన్డేలు జరగనున్నాయి. టీ20 సిరీస్ ను ఉత్కంఠ మధ్య చేజిక్కించుకున్న టీమిండియా వన్డేల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని ప్రణాళికలు రచిస్తోంది. చివరి 2 టీ20ల్లో తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన అన్ని విభాగాల్లో సమిష్టిగా సత్తా చాటడంతో టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇరు జట్ల మధ్య ఇదే వేదికపై తొలి వన్డే మంగళవారం జరగనుంది. 2-3 వన్డేలు వరుసగా 26, 28 తేదీల్లో జరుగుతాయి. ఇక ఇంగ్లాండ్ తో జరిగే తొలి వన్డే మ్యాచ్ లో బరిలోకి దిగే భారత తుది జట్టును పరిశీలిస్తే ఈ మ్యాచ్ లో భారత జట్టు 3 పేసర్లు, 2 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకు జోడీగా శిఖర్ ధావన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక 3 స్థానంలో సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ రానున్నాడు. అలాగే 4 స్థానంలో శ్రేయాస్ అయ్యర్, 5 స్థానంలో రిషబ్ పంత్, 6 స్థానంలో హార్దిక్ పాండ్యా రానున్నారు. ఇక ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటిన కృణాల్ పాండ్యా వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక పుట్టి సిరీస్ లో అదరగొట్టిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. ఇక పేసర్ల కోటాలో నటరాజన్, శార్దుల్ ఠాకూర్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి వన్డేలో ఇంగ్లీష్ జట్టును ఢీకొట్టే భారత తుది జట్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉండగా ఆ జట్టులో రోహిత్ శర్మ, ధావన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కృణాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, నటరాజన్, భువనేశ్వర్, శార్దుల్ ఠాకూర్ లో ఉన్నారు. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.